విశాఖ నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని గత మూడేళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చెక్ పడిపోయింది విశాఖ సీటు కోసం ఆయన బీజేపీ హైకమాండ్ వద్ద చేయాల్సిన ప్రయత్నాలు చేశారు కానీ విశాఖ సీటు పొత్తులో టీడీపీకి వెళ్ళిపోయింది దీని వెనుక ఏపీ బీజేపీ పెద్దల రాజకీయం ఉందని ప్రచారం జరుగుతోంది శ్రీభారత్ కోసమే విశాఖ ఎంపీ సీటు విషయంలో బీజేపీ కీలక నేతల పార్టీ ముఖ్య నేతల వద్ద పెద్దగా ఒత్తిడి చేయలేదని టాక్ వినిపిస్తోంది వాస్తవానికి పురంధేశ్వరి విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తారో అని అంతా అనుకున్నారు కానీ విశాఖ ఎంపీ సీటు పొత్తులో తీసుకుంటే అది జీవీఎల్కే ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావించింది దాంతో ఆమె రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు ఆ మీదట విశాఖ సీటుని పొత్తులో టీడీపీకి వదిలేసేలా ఏపీ బీజేపీ పెద్దలు పావులు కదిపారు అనకాపల్లిలో బీజేపీకి ఏమీ లేదు పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఎంపీ సీటు అది అక్కడ బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చిన్న పోస్టు కూడా గెలవలేదు విశాఖలోనే ఆ పార్టీకి పట్టు ఉంది అలాంటి చోట రెండు వేల పద్నాలుగులో గెలిచిన సీటుని బీజేపీ వదిలేసుకొని గెలవన చోటుకు వెళ్తోంది అంటే దీని వెనక రాజకీయమే ఉందని భావిస్తున్నారు విశాఖ సీటుని జీవీఎల్కి దక్కకుండా చేయడంలో రెండు పార్టీలలో తెర వెనుక శక్తులు పనిచేశాయని ఆయన వర్గం అనుమానిస్తోంది జీవీఎల్కి కేంద్ర బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్నా లోకల్ పాలిటిక్స్కి ఆయన బలి అయ్యారని అంటున్నారు విశాఖ ఎంపీ సీటుని టీడీపీ తీసుకోవడం పట్ల బీజేపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది విశాఖ ఎంపీ సీటు తమకి సెంటిమెంట్ అని చెప్పి కేంద్ర నాయకత్వాన్ని ఆ పార్టీ నాయకులు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు అనకాపల్లి సీటు కూడా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వేరే జిల్లాల నుంచి వచ్చిన సీఎం రమేష్ కట్టబెట్టాలని చూస్తున్నారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది